దొంగతనం జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు దొంగలు హంతకుల వాసనల్ని పసిగట్టడం ద్వారా జాగిలాలు పోలీసులకు సాయపడడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అవే జాగిలాలు మనపాలిట డాక్టర్లుగా మారబోతున్నాయి. ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ను పసిగట్టడంలో మన బెస్ట్ ఫ్రెండ్సే ది బెస్ట్ అని చెబుతున్నారు పరిశోధకులు. మనకు సహజ సిద్ధమైన నేస్తం, విశ్వాసానికి మారు పేరైన శునకం ఇప్పుడు మనపాలిట డాక్టర్గా కూడా మారబోతోంది. వాసనను పసిగట్టడంలో జాగిలానికి ఉన్న ప్రత్యేక లక్షణం మన పాలిట వరమవుతోంది. లంగ్ క్యాన్సర్ను పసిగట్టడంలో మన బెస్ట్ ఫ్రెండ్ ది బెస్ట్ అని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్లతో పాటు సాధారణ ఆరోగ్యవంతులపై ఏడాది పాటు జరిపిన పరిశోధనలో జాగిలాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ జాడల్ని చాలా వరకు ఖచ్చితంగా పసిగట్టినట్టు తేలింది. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడేవారి శ్వాసలోని క్యాన్సర్ కారకాలను శునకాలు తమ ఘ్రాణశక్తి నైపుణ్యంతో చక్కగా పసిగట్టగలుగుతున్నాయి. జాగిలాల్లోని ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని మనలో లంగ్ క్యాన్సర్ను సాధ్యమైనంత ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకునే వెసులుబాటు దొరుకుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మీరు చూస్తూనే ఉంటారు, ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు కుక్కలను తీసుకెళ్లి కుక్కల తిని అక్కడ స్నిఫింగ్ చేస్తుంటారు. అంటే వాసన చూపించి ఆ నెరగాలను పట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ డాగ్స్కి న్యాచురల్గా కూడా ఈ స్నిఫింగ్ అంటే వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. మనుషులతో పోల్చుకునే కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే మనం చూడలేని వాసనలు కూడా అవి పసిగడుతూ ఉంటాయి. ఈ క్యారెక్టర్ని ఆసరా తీసుకొని జర్మన్లో సైంటిస్టులు లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ని ఈ డాగ్స్తో వాసన చూపించి అంటే వారి బ్రెత్ని, వారి ద్వారా వచ్చే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస గాలిని పసిగట్టి ఒక లంగ్ క్యాన్సర్ ఉందా లేదని ట్రైనింగ్ ఇచ్చారు. చాలా ఆశాజనకంగా దాదాపు 70% మందిలో ఈ డాగ్స్ ఖచ్చితంగా ప్రారంభ దశలో వీరికి లంగ్ క్యాన్సర్ ఉందని గుర్తుపట్టాయి. ఇది చాలా చౌకైనది, చాలా సింపుల్గా మనం చేసే పరీక్ష. అయితే ఈ డాగ్స్ ఎందుకు ఎలా పసిగట్టాయంటే, మనిషికి క్యాన్సర్ వచ్చినప్పుడు మనిషికి వచ్చే బ్రెత్లో అంటే శ్వాసలో కొన్ని మార్పులు వస్తుంటాయి, కొన్ని ఆరోమేటిక్ కంపౌండ్స్ వస్తుంటాయి. అవి చాలా సూక్ష్మమైన అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అది కేవలం కుక్కలే వాసన పసిగట్టగలవు. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా అందుబాటులోకి వచ్చినప్పుడు మనం సిటీ స్కాన్లు లేదా ఇతర కాస్ట్ టెస్టులు చేయకుండా చాలా సింపుల్ చౌక టెస్టులో లంగ్ క్యాన్సర్ని గుర్తుపట్టే అవకాశం ఉంది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదన్నది నానుడి. నిజమే, వాన ఎప్పుడొచ్చేది చెప్పలేకపోవచ్చు, కానీ ఏ కారణం వల్ల ప్రాణం పోతుందనేది మాత్రం ముందు ముందు ఖచ్చితంగా చెప్పడానికి వీలు పడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. భవిష్యత్తులో మీరు గుండె జబ్బులతో చనిపోతారా లేక క్యాన్సర్ బారిన పడి మరణిస్తారా అన్న విషయాన్ని ఒకే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ సాయంతో చెప్పేయొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. మనల్ని గుండె జబ్బులు బలి తీసుకుంటాయా లేక క్యాన్సర్ కబళిస్తుందా, ఈ విషయాన్ని తెలుసుకునేందుకు కేవలం ఒకే ఒక బ్లడ్ టెస్ట్ చాలని చెబుతున్నారు స్వీడన్కి చెందిన పరిశోధకులు. రక్తంలో కెథస్పిన్ ఎస్ అనే ఎంజైమ్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లయితే గుండె జబ్బులు లేదా క్యాన్సర్ బారిన పడి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని 12 ఏళ్లపాటు సుమారు 2000 మందిపై జరిపిన పరిశోధనలో తేలింది. కెథస్పిన్ ఎస్ అనే ఎంజైమ్ రక్తంలోని కీలకమైన ప్రోటీన్లను నాశనం చేయడంతో పాటు రక్తం గడ్డకట్టుకుపోయే అథరోస్క్లీరోసిస్ వంటి జబ్బుల్ని తెచ్చిపెడుతున్నట్లు కనుగొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కెథస్పిన్ అనే ఎంజైమ్ కొవ్వు కణాల్లో అధిక మొత్తంలో ఉంటున్నట్లు తేలింది. అంటే అధిక బరువు స్థూలకాయులకు గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు ఎక్కువగా ఉన్నట్లే. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో 2011వ సంవత్సరంలో వైద్యరంగంలో చోటు చేసుకున్న అద్భుత ఆవిష్కరణలు, తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో సరికొత్తగా కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి, మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అలాగే సుఖీభవ@ETV.co.in కు ఈమెయిల్ చేయండి.